అందరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ 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 ఈవినింగ్. ఓకేనా? ఈరోజు ఏంటి అసలు మన క్లాస్ ఏంటి అనుకున్నాం? ఎన్విరాన్మెంట్ డే. తల్లి 1 మినిట్ అందరిని మ్యూట్ చేసేవా అన్న? అందరూ చాట్ బాక్స్ వాడండి దయచేసి, మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఓకేనా? ఓకే, గుడ్. ఈరోజు ఎన్విరాన్మెంట్ డే. ఇది ఎన్విరాన్మెంట్ డే అంటే మనందరికీ మనం ఈరోజు ఇంత ఆనందంగా ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ఏంటి? మన ఎన్విరాన్మెంట్. అది హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. దానికి మనం ఇబ్బంది కలిగిస్తే మనం కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎంతలా అంటే, రీసెంట్గా మీరు చాలా చాలా చూశారు ప్రకృతి కోపానికి గురైనటువంటి వరదలు బీభత్స సృష్టించిన ప్రాంతాలు అయితేనేమి, కరోనా వచ్చి ఒక వైరస్ జనాన్ని మొత్తం ఈ ప్రపంచాన్ని గడగడలాడించే పరిస్థితి అయితేనేమి, ఈ విధంగా చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాకపోతే మనం చిన్న ఒక పాయింట్ చెప్తాను, నన్ను అందరూ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని మనం చాలా వరకు ఇబ్బంది కలిగిస్తున్నాం, అందువల్ల ఇటువంటి విపత్తులు వస్తున్నాయి. కావాలంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ తాతలు తండ్రులకు ఒక మాట అడగండి, ఒకప్పటి రోజులు ఎలా ఉండేవి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనే ఒక విషయాన్ని మీరు మీ తల్లిదండ్రులకి అడిగి తెలుసుకోండి. మీకు కూడా తెలుసు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాకాలంలో వర్షాలు పడే సూచన లేదు, కాలం మారిపోతుంది, అవునా కాదా? శీతాకాలం ఇప్పుడు చూడండి, చాలా ప్రదేశాల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడట్లా, అనుకున్న సమయంలో వర్షాలు పడట్లా. ఒకనొకప్పుడు వర్షాధారంలో పండే పంటలు చాలా సులువుగా పండితే నేటి తరంకి వచ్చేసరికి వర్షాలు అనుకున్న సమయానికి పడట్లేదు. ఎండాకాలంలో ఎండల వేడి అనేది పెరిగిపోయింది, చలికాలంలో చలి తీవ్రత ఇంకా పెరిగిపోయింది. ఇలా ప్రతి కాలంలో కూడా దాని భిన్నమైనటువంటి మార్పులు మనం ఎప్పుడు కన్ని విని ఎరిగిన రీతిలో వచ్చింది. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఉగాది పచ్చడి చేసుకోవడానికి అందులో కావలసినటువంటి వేపపువ్వు అయితేనేమి, మామిడి కాయలు అయితేనేమి, ఇవన్నీ మనకి మంచిగా లభించేవి. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన వంగడాలు హైబ్రిడ్ రావడం వల్ల మనకు దొరుకుతున్నాయే తప్ప సరైన కాలంలో సరైన పంటలు మనకి అందట్లేదు అనడానికి ఉదాహరణే అది. చెప్పండి, మీ మీ గ్రామంలో ఉగాది నాటికి మామిడికాయలు ఎంతగా కాస్తున్నాయి? ఎక్కడైనా దొరకట్లేదు, కేవలం నూతన వంగడాలు రావడం వల్ల జరుగుతున్నాయి. అంతేకాకుండా మీరు ఇంకా డెప్త్కి వెళ్ళి ఆలోచించినట్లయితే, ఒకనొకప్పుడు మన గ్రామం మనం పల్లెటూరులో ఉన్నట్లయితే, పల్లెటూరులో మనం ఆ చెరువుల దగ్గరికి వెళ్ళినా సరే, ఆ నదుల దగ్గరికి వెళ్ళినా సరే, ఆ గొట్టల దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం 6 గంటలు అయితే మంచి మంచిగా జంతువుల అరుపులు అయితేనేమి, కోయిల గానాలు అయితేనేమి ఎన్ని వినిపించేవి, ఇప్పుడే ఉన్నాయా? ఒకనొకప్పుడు మన ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది, లేదా ఒక జామ చెట్టు ఉంది, ఏదైనా ఒక పండ్ల చెట్టు ఉందనుకోండి, ఒక సీతాఫలం, ఇంకోటి ఏదో ఒకటి. ఆ సందర్భంలో ఎన్ని పక్షులు వచ్చేవి వాటి దగ్గరికి, ఎన్ని జంతువులు వచ్చేవి, ఇప్పుడు ఆ జంతువులు ఏమయ్యాయి? ఒక్కసారి ఆలోచన చేయండి అన్న మీరందరూ కూడా. ఒకనొకప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ చూస్తున్నా ఆ జంతువుల్ని? జూ, అవునా? అంతేనా, ఇంకెక్కడైనా చూస్తున్నారా? చివరాఖరికి పక్షులు సైతం, కాకులు, పావురాలు, చిన్న చిన్న పక్షులు కూడా మనం వాడే రేడియేషన్లకు అయితేనేమి, వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వలన అయితేనేమి, చాలా జీవరాశులు అంతరించిపోయాయి. మనందరికీ తెలుసు డైనోసార్స్ ఏమయ్యాయి, ఎక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనం దాన్ని? కనీసం జూలో కూడా చూసే పరిస్థితి లేదు, అవునా? మరి ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్ళకి మన పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. ఆలోచన చేయాలా లేదా? సార్ నువ్వు టైప్ చేయండి ఒకసారి. సార్ పక్షి ఎందుకు అవి చచ్చిపోయానంటే, వాటి యొక్క ప్రాణం అనేది చాలా చిన్నది, అవును కదా? చిన్న జీవం అది. మనం గ్లాసు నీరు తాగితే అది అందులో నుంచి ఒక 4-5 డ్రాప్స్ మాత్రమే తాగుతుంది. అందువల్ల ఆ జీవరాశులన్నీ ఆల్రెడీ అంతరించిపోయాయి. అలా జరుగుతున్న కొలది మన పరిస్థితి కూడా అంతేనా కాదా? మరి అప్పుడు మనం ఏం చేయాలి?
ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన మార్పు తీసుకురావాలి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు మన పెద్దలు. వాస్తవం ఈరోజు మనం మంచి పని చేసినట్లయితే రేపొద్దున అది మనకి మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఈరోజు ఒక ఫ్రెండ్ని నువ్వు కొట్టావు, ఏమవుతుంది? రేపు వాడు నిన్ను కొడతాడు. అదే ఈరోజు ఒక ఫ్రెండ్ని పిలిచి రారా అని ఇంటి దగ్గర పిలిచి భోజనం పెట్టావు, రేపు వాడికి ఏం చేస్తాడు? అదే పని చేస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే మంచి మార్గంలో ప్రయాణం చేయాలి. ఏదైతే ఇప్పుడు ఈ పర్యావరణం, ఈ ఎన్విరాన్మెంట్ ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఏనాడైతే ఈ పర్యావరణం మనం మంచిగా చూసుకోగలుగుతామో వెంటనే అది మనకి అంతే మంచిగా మనకి మంచి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. సింపుల్గా చెప్పాను కదా మీకు అర్థమయ్యే విధముగా. పక్షులే దానికి ఉదాహరణ. మీరు ఎక్కడికో వెళ్ళొద్దు. మనం వాడే రేడియేషన్ పెరిగిపోయింది. ఈవెన్ మనం కూడా మీకు ఆల్రెడీ డిజిటల్ డే రోజు చెప్పే ఉంటారు, మొబైల్స్కి దూరంగా ఉండాలి. అవసరం అనుకుంటే తప్ప మిగిలిన సందర్భాల్లో దాన్ని ఎంత దూరం పెడితే మనకి అంత మంచిది. ఈవెన్ పడుకున్నప్పుడు కూడా మనం దాన్ని మన దగ్గర పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ ఒకే విధంగా ఉండవు. అది పేలొచ్చు, ఇంకోటి ఏమైనా అవ్వచ్చు. ఓకేనా? కనుక మనం ఈ ఎన్విరాన్మెంట్లో ఆనందంగా ఉండాలి అని అంటే మనం ఈ ఎన్విరాన్మెంట్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎప్పుడైతే దాన్ని మనం కాపాడుకుంటామో, దాన్ని మనం మంచిగా చూసుకుంటాం, మనం అంతే ఆనందంగా ఉండగలుగుతాం అనే విషయాన్ని మీరు తెలుసుకోవడమే కాకుండా మీ స్నేహితులకు చెప్పండి. మీ ఇంటి దగ్గర ఉన్న మీ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయ్, పెద్దమ్మ అందరికీ తెలియజేయండి ఈ విషయాన్ని. వాళ్ళు కూడా మనతో పాటు చేయి చేయి కలపాలి. ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి మనందరం ఒక తాటిపై నడిచి మన యొక్క భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలి. అలా వేయకపోతే మన భవిష్యత్తు ఏమవుతుంది? అగమ్య గోచరం అవుతుంది. నడి సముద్రంలో ఒక మానవుణ్ణి పడేస్తే వాడు ఏమవుతాడు? అటువంటిదే మన జీవితం కూడా అయిపోతుంది. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి మీరందరూ. నేటి బాలలు రేపటి పౌరులు. మీరు మీరు ఆలోచన చేస్తే, అనుకుంటే మీరు చేయలేనిది అంటూ ఏమి ఉండదు ఈ సృష్టిలో. మీరు అనుకోండి, అయిపోతుంది. మీరు ఏదైనా సరే అనుకోండి, అయిపోతుంది. ఎందుకంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదయకిరణం తనకు చాక్లెట్ కావాలని ఒక పట్టు పట్టి వాళ్ళ అమ్మకి ఏం చేశాడు? మారం చేశాడు. నాకు చాక్లెట్ ఇస్తావా ఇవ్వవా అమ్మ అని అంటే ఏడుస్తాడు. ఇంకోటి ఏమైనా చేస్తాడు. నేను ఏం చేస్తాను అంటాడు, ఇచ్చేస్తాను అంటాడు, వాడికి వాడు ఏమేంటి అసలు మెయిన్? అమ్మ చాక్లెట్ ఇవ్వాలి, ఫిక్స్ అయ్యాడు అది. అందువల్ల అమ్మ చాక్లెట్ ఎలా ఒకలాగా ఇస్తుంది, ఎందుకంటే అమ్మకి మనం అంటే ప్రేమ ఎక్కువ కదా. అలాగే నాన్న, మనం కూడా మనకి ప్రకృతికి, మనకి ప్రకృతికి, అమ్మకి మనకి ఉన్న రిలేషన్ ఉందన్నమాట. ఆ విధంగా మనం ఈ ప్రకృతిని, మనం ఈరోజు అమ్మ మనల్ని ఎంత మంచిగా చూసుకుంటుందో, మనం కూడా రేపొద్దున అమ్మను అంతే మంచిగా చూసుకోవాలి. అవును కదా? అలానే ఈ ప్రకృతి కూడా నాన్న. ఒక మీరందరూ అటువంటి కార్యక్రమాలు చేయాలి అని నేను మీ అందరికీ చెప్తున్నాను. అయితే ఇకపోతే ఈరోజు సార్ మరి ఏంటి అసలు మనం ఏమేమి చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి అనే విషయాల్లో మనం చేయగలిగేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈరోజు మన క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకేనా? థమ్స్అప్ యాక్టివ్గా లేరా ఎవరు? అందరూ ఉండాలి మరి. గుడ్, సూపర్, వెరీ గుడ్. సరే, అయితే ఇప్పుడు ఎన్విరాన్మెంట్, అసలు ఎప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు ఎవరైనా చెప్తారా? చాట్ బాక్స్ ఎప్పుడు ఎవరైనా సరే. ఇది ఇంత టైమా? టైప్ చేయండి త్వరగా. ఎన్విరాన్మెంట్ డే నార్మల్గా మన రాజకీయ నాయకులు అయితేనేమి, ఎస్, ఇంకెక్కడో ఉన్నారు, జూలై 5వ. ఇంకా ఒక నెల ముందుకు పోయారు మా ఎవరు టైప్ చేసింది.
అంతేనా? ఇంకెవరు టైప్ చేసేది లేదా? ఇంకా ఆలోచించండి ఎవరైనా సరే. జూలై 5 చేసుకుంటారా మీరు? ఎస్ అద్విన్, సూపర్ నానా. ఏంది ఇంకా జూన్ 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 అనే ఉంటున్నారు, జూలైలోన ఉంటున్నారు, జూన్ కి రండి. గుడ్, సూపర్. ఎస్ నానా, చాలా ఇప్పుడు మీ అందరికి తెలుసు ఏంటంటే, మన దేశంలో రాజకీయ నాయకులు అయితేనేమి వీళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు చేసుకుంటారు ఎన్విరాన్మెంట్ డే? జూన్ 5, ఆ రోజే మొక్కలు నాటం, ఆ రోజే నీరు పోయడం, ఆ తర్వాత రోజు అది ఏమవుతుందో కూడా ఆయనకి తెలియదు. అవునా? అవునా కదా? కానీ మనం అలా చేయొద్దు, ఓకేనా? వాళ్ళు అలా చేస్తారు కానీ మనం అలా చేయొద్దు. మనం ప్రతి ఒక్కరిలో కూడా మనలో మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. ఎప్పుడైతే మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుందో మనకి నలుగురిలో, అప్పుడు ఒక గుర్తింపు వస్తుంది. వాళ్ళ అయితే మనం చేయదు. ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం అదే కదా. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మాత్రమే ఆ మొక్క కూడా ఎవరు నాటుతారంటే, ఏ అద్విన్ లాంటి వాళ్ళు వెళ్ళి నాటితే ఈయన వచ్చి స్టైల్గా అక్కడ ఓ బకెట్ పట్టుకుని వాటర్ పోస్తారు. అంతే తప్ప నిజానికి ఆయనకి నాటాలనే ఆలోచన కూడా రాదు. చాలా మందిని చూసే ఉంటాం, ఓకేనా? అది రెగ్యులర్గా జరిగేది అన్నమాట. సరే, ఓకే, దాని గురించి ఎందుకు కానీ ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అలా చేయకూడదు, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి కాబట్టి మనం దాన్ని చేయొద్దు. ఓకే, ఎనీవే, అయితే నేనేం చెప్తానంటే నాన్న, నా బర్త్ ఓకే, సూపర్, ఎక్సలెంట్ నాన్న, ఆ పని చేయాలి. దాని గురించి మనం మాట్లాడదాం, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే ప్రధానంగా మనకి కాలుష్యాలు చాలా చాలా విధాలుగా జరుగుతుంది, అవును కదా? ఆ విధంగా జరిగే దాంట్లో మనకి ఉపయోగం, మేజర్గా ఉపయోగం, అవి లేకపోతే మనం ఉండలేమనేవి ప్రధానమైన కాలుష్యాలు రెండు ఉన్నాయి. అదేంటంటే మీ అందరికీ తెలిసిందే, వాయు కాలుష్యం ఒకటి, నీటి కాలుష్యం ఒకటి. అర్థమైందా? వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఇవి కాకుండా ధ్వని కాలుష్యం, మామూలుగా మట్టి సాయిల్ పొల్యూషన్ కూడా ఉంటుంది, ఓకేనా? అయితే ప్రధానంగా మనం చేయాల్సిన పని, మనం మన చేతిలో ఉన్నది ఏంటి అని అంటే, కాలుష్యాన్ని, వాయు కాలుష్యం ఏదైతే ఉందో, జల కాలుష్యం ఏదైతే ఉందో, వాటిని నివారించడానికి మనకి చేతనైన ప్రయత్నం మనం చేయాలి. అయితే ఇప్పుడు వాయు కాలుష్యం గురించి మనం మాట్లాడుకునేసరికి, అసలు వాయు కాలుష్యం ఏ విధంగా జరుగుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని గుర్తించాలి. ఆ గుర్తించిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా రిడ్యూస్ చేయాలి అనే దాన్ని మనం అనుసరిస్తూ ముందుకు పోవాలి. సరే, అయితే ఇప్పుడు వాయు కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది, ఎవరికైనా ఐడియా ఉందా? చాలా చాలా విషయాలుగా జరుగుతుంది, చాలా చాలా, అసలు లెక్కలేనన్ని విధాలుగా జరుగుతుంది. ఉదాహరణకి బైక్స్ అయితేనేమి, బైక్స్ నుంచి వచ్చేది వ్యర్థాలు ఎంత దారుణమైన వ్యర్థాలు వస్తాయి తెలుసు కదా మీ అందరికి, అర్థమైందా? అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు అయితేనేమి, ఎమిషన్స్ కానీ, ఫ్యూమ్స్ కానీ, అన్నీ ఇవన్నీ వాయు కాలుష్యానికి కారకాలే కదా. అంతేకాకుండా మనం చల్లగా ఉండాలని చెప్పి మన ఇంట్లో ఒకటి పెట్టుకుంటాం, అదేంటది, ఎవరైనా చెప్పండి? ఏసీ అంటారు. ఏసీ ఎవరికి వేసేయాలి? మనం వేసుకుంటాం, అది మనకు అర్థం కావట్లా. ఏసీ అందులోనే ఉంది, ఎవరిని వేసేయాలి? మనల్ని మనమే వేసుకుంటున్నాం, ఓకేనా? ఇలాంటివి ఏసీల వల్ల మనం అనుకుంటాం లోపల ఉన్న వారికి చాలా చల్లదనం అని, కానీ బయటికి వెళ్ళేవాడికి తెలుస్తుంది దాని నుంచి వచ్చే ఏవైతే వాయువులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి హాని కలిగిస్తాయి. ఈవెన్ వాహనాల నుంచి వచ్చేవైతే క్లోరోఫ్లోరోకార్బన్స్ అయితేనేమి, వీటన్నిటి వల్ల కూడా వాయు కాలుష్యం అనేది విపరీతంగా జరుగుతుంది. వాటిని మనం రిడ్యూస్ చేయాలి. ఏ విధంగా చేయాలి మరి అలాంటప్పుడు? ఏవైతే ఈ కార్బన్స్ ఉన్నాయో, ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ విడుదలయ్యే ప్రతిదీ కూడా ఫ్యాక్టరీస్ ద్వారా అయితేనేమి, మనం తిప్పే వాహనాల ద్వారా అయితేనేమి, ఓకేనా? వీటిలో ఈ ఇలా వచ్చేటటువంటి కార్బన్స్ ఏమవుతాయంటే, మనకు ఒక పొర ఉంటుంది, ఏంది, డైరెక్ట్గా సూర్యకిరణాలు అనేవి భూమికి చేరకుండా మధ్యలో ఓజోన్ పొర అనే ఒక పొర ఉంటుంది. మీ అందరికి తెలుసా? తెలుసా తెలియదా? తమ్ చూపియండి చాలు, నేను అందరినీ చూస్తూ ఉంటా, అవును కదా? అయితే ఆ ఓజోన్ పొర కార్బన్స్ వల్ల ఏమవుతుంది, దెబ్బతింటుంది. ఓజోన్ పొర పోయినట్లయితే సూర్యుడి నుంచి వచ్చినటువంటి సూర్యకిరణాలు అనేవి
డైరెక్టర్ గా వచ్చి భూమికి చేరడం వల్ల ఏమైతాయి అంటే దాని వల్ల మనకి అనేకమైనటువంటి రుగ్మతలు వస్తాయి. భూమి యొక్క ఉపరితలం పైన టెంపరేచర్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనం ఆలోచించుకున్నట్లయితే ఒకనొకప్పుడు మాక్సిమం టెంపరేచర్ 32-33 ఉన్నట్లయితే ఇప్పుడు 40-40 ప్లస్ కు పోయాం మనం. అంటే టెంపరేచర్ పెరిగిపోయింది కదా, అవునా కదా? ఈ విధంగా వాతావరణంలో కాలుష్యం అనేది విపరీతంగా జరుగుతుంది. దానివల్ల పర్యావసానం భూమి వేడెక్కడం భూమి వేడెక్కడం అంతేకాకుండా సకాలంలో వర్షాలు పడవు. వర్షాలే కదా మనకి మెయిన్ ప్రధానం, అవి లేకపోతే మనము ఇంకేం చేయగలం? వర్షాలు పడవు, అంతేకాకుండా ఇంకా చివరాఖరికి మనం పీల్చే వాయువు ఏంటి, అది ఎక్కడుంది? ఈ ఎన్విరాన్మెంట్లోనే కదా, ఈ వాతావరణంలోనే కదా. మరి అది కూడా పొల్యూట్ అయితే మనం ఏ విధంగా బ్రతకగలం? మరి చూసారా ప్రధానంగా ఎన్ని సమస్యలు వస్తున్నాయి వాయు కాలుష్యం చేయడం వల్ల? వర్షాలు సకాలంలో పడవు, భూమి ఉపరితలం పైన వేడి అనేది తీవ్రత పెరిగిపోయి మనకి అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తాయి. చివరాఖరిగా మనము పీల్చే వాయువు కూడా పొల్యూట్ అవ్వడంతో మన యొక్క ఆయుష్ పరిమాణం ఏదైతే ఉందో ప్రమాణం, నార్మల్గా మనం మన తాతలు ఆ పైన తాతలు 100 ఇయర్స్ బతికేవాళ్ళు, మన తాతలు 80 ఇయర్స్ బతుకుతున్నారు, మన తల్లిదండ్రులు 60-70కే చనిపోతే మనం 60-50 కూడా బతికే పరిస్థితి అయితే నాడు కనిపించడం లేదు, అవునా కాదా? కనుక మనం ఆ విధమైనటువంటి పరిస్థితి రాకుండా ఒక అడుగు ముందుకు వేయాలి. ఏ విధంగా వేయాలి? వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. సార్ మరి ఎలా చేస్తామని అంటే మన చేతిలో ఉన్నవి చిన్న చిన్నవే. ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే విరివిరిగా మొక్కలు నాటాలి, లెక్కలేనన్ని మొక్కలు నాటాలి. మొక్కలు నాటినట్లయితే వర్షాలు పడతాయి, భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి వేడి అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా మనం పీల్చే వాయువు ఏదైతే ఉందో అది మనకి పుష్కలంగా లభిస్తుంది. మనం ఏదైనా ఒక కెమికల్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక ఏరియాకి వెళ్ళి మనం శ్వాస పీల్చుకున్నట్లయితే మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే ఒక మంచి ప్రకృతి వనంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పీల్చుకున్నట్లయితే ఆహ్లాదకరంగా ఉంటుంది, అవునా కదా? చాలామంది అందుకే మనకి వారాంతంలో ఏం చేస్తారు, మన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి పోతాం? మనం పార్కుకు పోతాం, బీచ్కు పోతాం, అవునా కదా? మరి ఆ బీచ్ని మనం పొల్యూట్ చేస్తే జల కాలుష్యం అని చెప్పి అక్కడ మనం ఎలా ఉండగలం? పార్కుకి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? ప్రశాంతత కావాలని. మరి ఆ పార్క్ని మనం ఆ ఏరియాని మనం పొల్యూట్ చేస్తే మరి మనం ఎక్కడికి వెళ్తాం, అవునా? కనుక మనం ఏం చేయాలంటే లెక్కలేనన్ని మొక్కల్ని నాటాలి. దానికంటూ ఒక సమయం ఈ రోజే నాటాలని మీరు ఏమి పెట్టుకోవద్దు. ఇందాక చెప్పాడు అద్విన్ ఏమని, నేను నా బర్త్డే రోజు ప్లాన్ చేస్తాను. ఎక్సలెంట్, సూపర్బ్ నాన్న. మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ మీ బర్త్డే రోజు కానీ ఏ రోజు కానీ మీరు అసలు నిజంగా ప్లాన్స్ని వాళ్ళకి ఇవ్వండి, మీరు నాటండి అని. ఎప్పుడైతే మన అలా మనం ఒక అలవాటుగా మార్చుకుని ప్రతి ఇంటి దగ్గర కూడా కనీసం 5-6 చెట్లు మన అకేషన్ అంటూ, ఈరోజు నేను ఫలానా నా బర్త్డే రోజు నేను ఈ మొక్క నాటాను, ఈరోజు అందుకే దానివల్ల ఇంత ఆనందంగా ఉండాలని 10 మందికి మీరు చెప్పుకోవాలి. 10 మందిలో మీరు ఒక ఆదర్శవంతుడు కావాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం మొక్కలను నాటడమే ఒక పనిగా పెట్టుకుంటామో మళ్ళీ మన తాతలు 100 ఏళ్ళు బతికేటట్టు మనకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. లేదు అనుకుని మనం దాన్ని పక్కన పెట్టినట్లయితే, నేను చెప్పినట్టు ఇందాక మనం 60-70 అనుకున్నాం కదా, మనం 60-70 అయితే రేపు మన తర్వాత జనరేషన్ వచ్చేసరికి కూడా కేవలం 50 సంవత్సరాలకే మాత్రం చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాగ ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది. ఇందాక మీకు చెప్పాను ఏమని, పక్షులు కాబట్టి అవి చచ్చిపోతున్నాయి, చిన్న చిన్న ప్రాణాలు, మనం కొంచెం పెద్ద ప్రాణం కదా, అందువల్ల మనకు కొంచెం ఇంకొంచెం ఎక్కువ సమయం పడుతుంది, అవునా కదా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ విధంగా మొక్కల్ని మనం విపరీతంగా నాటడం వల్ల భూమి వేడెక్కడం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంచి మంచి పళ్ళు, మీ అందరికీ తెలుసు ఒక మొక్క ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మీకు చెప్పన ఒక మాటలో. గుడ్, సూపర్, సూపర్ తల్లి. నేను చూశామ్మా, చాలాసార్లు నేను అది స్టేటస్లో కూడా చూశాను మీ ఫుడ్ గురించి అన్ని. ఓకే గుడ్. అయితే నాన్న, ఇప్పుడు ఒక మొక్క వల్ల మనకి అది పెరిగి మంచి పండ్లని ఇస్తుంది,
మనం కూర్చోవడానికి కుర్చీని ఇస్తుంది, పడుకోవడానికి మంచం ఇస్తుంది, ఊగడానికి ఉయ్యాలని ఇస్తుంది. చివరాఖరికి మనం చచ్చిపోయినప్పుడు కూడా మనకి కలపలా మారి మన దహనానికి కూడా ఉపయోగపడుతుంది ఒక చెట్టు. మనకి ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి ఒక మంచి ఔషధంలో ఉపయోగపడుతుంది. ఇలా ఎంతమందికి తెలుసు కొన్ని కొన్ని మొక్కలు మనకు ఔషధంగా ఉపయోగపడతాయి అనే విషయం మీకు తెలుసా? ఎవరికైనా సరే తెలిస్తే ఎస్ఎన్ పెట్టండి లేదా థమ్ సింపుల్ చూపించండి. శంకర్ అక్కల పేస్తున్నాను. ఈ విధంగా ఇన్ని విధాలుగా ఉపయోగపడే మొక్కలను మనం ఎందుకు నాటకుండా పోవడం? కనుక మనం నేను ఇందాక చెప్పాను ఈ విధంగా మనం పెంచడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే వాహనాల ద్వారా చాలా విధాలుగా మనకి పొల్యూషన్ వస్తుంది. ఎందుకు? క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ మ్యాక్సిమం దాని నుంచే వస్తాయి కాబట్టి. కనుక దాన్ని రిడ్యూస్ చేయాలి. ఏ విధంగా రిడ్యూస్ చేస్తాం? ఏవైతే వాహన ఉపయోగం ఉందో ఈ రోజుల్లో ప్రతి దానికి ఎక్కడికి పోవాలన్నా, చిన్న ఒక టిఫిన్ తేవాలన్నా, ఒక మార్కెట్కి పోవాలన్నా, లేదా ఇంకొక ఫ్రెండ్ని కలవాలన్నా, ప్రతి దానికి కూడా ఇంట్లో బైక్ ఉంది, బైక్ని తీసుకొని పోవాలి. జస్ట్ నన్ను ఒక్క 1 మినిట్ మీరు ఆలోచించండి. బైక్కి బదులు ఒక సైకిల్ మనం వాడితే లేదా ఒక నడుచుకుంటూ పోతే దానివల్ల మీకు ఉపయోగమా కాదా? గేమ్స్ డే రోజు మీకు చెప్పి ఉంటారు ఫిజికల్గా ఏం చేయాలి, మన శరీరానికి ఒత్తిడి తెప్పించాలి. ఎందుకంటే ఒక చిన్న పద్యం చెప్తాను వినండి. చెమట కారునట్టు శ్రమ పెట్టి దేహంబు గడన చేసి కూడు కుడువలియా, తల్లిదండ్రు సొమ్ము తాదింత కారాదు అని ఒక పద్యం ఉంది. చెమట కారినట్టు ఈ శరీరానికి శ్రమ పెట్టాలి అంట. ఏం చేయాలి? చెమట కారేట్టు పని చేయాలి, కష్టపడి పని చేయాలి, అప్పుడే మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఎస్, ఎప్పుడైతే మనం మన శరీరానికి శ్రమను కలిగిస్తామో అప్పుడే మనకి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వల్ల మనం మరింత ఆనందవంతులుగా ఉండగలుగుతాం. కనుక మనం ఏం చేయాలనంటే ప్రతిదానికి వాహనాలను మనం వాడకుండా మన చిన్న వాహనం ఏటైతే ఉందో సైకిల్ని వాడాలి లేదా నడుచుకుంటూ పోవాలి. వాకింగ్ చేయడం వల్ల మీకు శరీరానికి ఎంతో ఉపయోగం ఉంటుంది, లేదా సైకిల్ చేయడం వల్ల కూడా మీకు ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఆ సమయంలో బైక్ను వాడకపోయినట్లయితే దానివల్ల ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఆదా చేసే వాళ్ళం అవుతాం. సపోజ్ ఈరోజు మన ఇంటి దగ్గర అమ్మ జంతికలు చేసింది అనుకోండి, ఒక బాక్స్లో పెట్టారు, ఓకేనా, ఉన్నాయి కదా అని చెప్పి పోతే తింటా ఉంటే ఎన్ని రోజులు ఉంటాయి? 1 డే, 2 డే, 3 డే, 4 డేస్, 5 డేస్, ఆ తర్వాత ఏమవుతాయి? అయిపోతాయి. మళ్ళీ చేసుకోవచ్చు, ఎందుకంటే మన దగ్గర వనరులు ఉన్నాయి. అదే నేచురల్ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం తిరిగి తెచ్చుకోగలమా? కొన్ని తీసుకోగలమా? వాటిని మళ్ళీ మనం తిరిగి తీసుకోలేము. ఉన్న వాటికే మనం వాడుకోవాలి. మీకు చాలామందికి తెలుసు నాన్న. ఎంతమందికి తెలుసు అంటే మీలో చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలుసు. ఏంటంటే ఒకనొకప్పుడు ఎక్కడైనా సరే మంచినీరు విరివిగా దొరికేది, ఇప్పుడు దొరుకుతుందా? చాలా ప్రదేశాల్లో బోర్లు వేసినా సరే 500, 600, 700 అడుగులు వెళ్తారు, అయినా నీరు పడదు. ఎందుకు పడుతుంది? దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం జల పాల్యూషన్లో. ఓకే, అయితే ఈ విధంగా ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో దీనికి మనం ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి గాలిలోకి విడుదల కాకుండా వాహనాల వాడకాన్ని మనం తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. దానికి ఉదాహరణగా మనం సైక్లింగ్ ఇవన్నీ చెప్పాను కదా, ఇవి ఇంకా ఎక్స్ట్రా. ఇవి అయితే మనం చేయాల్సినవి, మనం చేయగలిగేవి, మన చేతిలో ఉన్నవునా కదా. ఈ విషయం గురించి ఇంకొక పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు సపోజ్ అనుజ్ఞ ఉంది, అనుజ్ఞకి వాళ్ళ మదర్ చెప్పారు ఏమని, తల్లి నువ్వు వెళ్ళి ఒక షాప్కి వెళ్ళమ్మా టిఫిన్ తీసుకురా అని. టిఫిన్ తీసుకురా అంటే అనుజ్ఞ చేసే మొట్టమొదటి పని ఏందని నేను చెప్పనా? ముందు ఇంటి దగ్గర బండి ఉంటే, స్కూటీ ఉంటే స్కూటీ తీసుకొని పోతుంది స్టైల్గా. స్కూటీ మీద ఓ 40-50 స్పీడ్ మీద పోయి అటు నుంచి ఇటు ఓ టిఫిన్ తీసుకొని వస్తుంది. ఆ టిఫిన్ ఏ విధంగా తెస్తుందో తెలుసా మీకు? నేను చెప్పనా? అక్కడ కూడా పొల్యూషనే, అవునా కాదా? చెప్పు అది అవును కదా. ఎస్, అనుజ్ఞ అవునా కాదా? తల్లి నువ్వు పొల్యూట్గా తెస్తావు టిఫిన్, మామూలుగా తెస్తావు, మామూలుగా తెస్తావా?
జస్ట్ ఓకే నేను చెప్తా వినండి. అనుజ్ఞ టిఫిన్ ఎలా చెప్తుందో నేను చెప్తా. వెళ్ళేది స్కూటీ పైన ఫస్ట్ వన్, అదొక డ్రాంగ్. కనుక ఇది మనం కంపల్సరీ దాన్ని మనం క్లియర్ చేయొచ్చు, అవునా కదా? స్కూటీ పైన కాకుండా సైకిల్ మీద వెళ్ళవచ్చు, ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఒక ప్లేట్ ఇడ్లీ లేదా ఒక 5 ప్లేట్లు ఇడ్లీ అనుకోండి, ఇంటి దగ్గర ఎందుకు చెల్లి అందరూ ఉంటారు, ఇప్పుడు ఒక ప్లేట్ తెచ్చింది అనుకోండి అప్పుడు నన్ను కొడతారు అందరు కలిసి. 5 ప్లేట్లు ఉండాలి, ఎందుకంటే అమ్మ నాన్న తమ్ముడు చెల్లి అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఉండాలి టిఫిన్, లేకపోతే ఇంకా అవుతుంది మళ్ళీ మళ్ళీ అక్కడ ఒక పంచాయతీ ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ పంచాయతీ ఉంది కాబట్టి 5 ప్లేట్లు తిద్దాం. 5 ప్లేట్లు అంటే ఏం చేయాలి, 5 ప్లేట్లు ఇడ్లీ సరిపడింది ఒక కవర్లో పార్సిల్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఆ ఏదైతే చట్నీ ఉందో ఆ చట్నీని మళ్ళీ 2 పార్సిల్ చేయాలి, అవునా? ఇవన్నిటిని కలిపి బండి మీద స్కూటీ మీద వస్తుంది కదా, కనుక పడిపోతే ఏమని చెప్పి అవన్నీ ఒక కవర్లో పెట్టాలి. ఆ కవర్ మళ్ళీ పడిపోతుందేమని ఇంకో డబుల్ కవర్. ఎంత ప్లాస్టిక్ అవుతుంది, ఎంత ప్లాస్టికే కదా, అవునా కదా? అంటే ఇప్పుడు అనుజ్ఞ ఏం చేసింది, 2 తప్పులు చేసింది. ఫస్ట్ వన్ ఏంటి, స్కూటీ పైన వెళ్ళి తప్పు చేసింది. ఎందుకు, సైకిల్ మీద వెళ్తే తెచ్చుకోవచ్చు, అది పెద్ద దూరం ఏమి కాదు. టిఫిన్ సెంటర్ అంటే ఈ రోజుల్లో ఏ గల్లీలో అయినా సరే వీధి చివరిలో దొరుకుద్ది 100%, అందులో ఎటువంటి మోమాటం లేదు. ఈవెన్ మార్కెట్ అయినా సరే ప్రతి మార్కెట్ కూడా దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఈజీ అయిపోయింది కదా, మనలాగే ఫోన్పే చేస్తాం, అసలు మనీ కూడా వాడడం, ఇంకా తెలివిగా అయితే ఫోన్ చేసి కూడా తెప్పించుకుంటారు మీరు అందరూ. ఏమంటే డెలివరీ, హోమ్ డెలివరీ వాడైనా అలాగే తెస్తాడు అనుకోండి, అఫ్కోర్స్. అయితే చెప్తాను ఈ విధంగా మనం చూడండి, మన చేతిలో ఉన్నదే కదా, ఈ విధంగా ఏంటి మనం వాయు కాలుష్యం అనేది నివారించడానికి మన దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఏంటది, మొక్కల్ని పెంచడమైనా సరే, ఇలా వాహనాల నుంచి వచ్చే దాంట్ని తగ్గించడమైనా సరే మన చేతిలో ఉన్నవి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎయిర్ కండిషన్స్ అనేవి మన ఇంటి దగ్గర పూర్తిగా వాడకాన్ని నిషేధించాలి. చాలా మంది ఇళ్లలో ఎయిర్ కండిషన్ పెట్టండి పెట్టండి అని మారం చేస్తే, మీరు ఏం చేయాలంటే మీ ఇంటి ముందు మంచి వేప మొక్కడు పెట్టండి, అంతకు మంచి మించిన కూలింగ్ ఇంకోటి దేశంలో ఉండదు, ఓకేనా? మీరు కానీ మీ ఇంటి ముందు ఒక వేప చెట్టు నాటుకున్నట్లయితే దానికి మించిన కూలింగ్ మీకు ఎక్కడ ఉండదు, ఓకేనా? అంత కూలింగ్ వస్తుంది. ఇంకోటి ఎందుకంటే దీనివల్ల కూడా కార్బన్స్ రిలీజ్ అవుతాయి, అది కూడా ఎయిర్ పొల్యూషనే, దానివల్ల కూడా మనం ఇబ్బంది అవుతాం. ఇక ఫైనల్గా వచ్చేసరికి ఫ్యాక్టరీస్ ద్వారా చాలా విధాలుగా జరుగుతుంది, దానికి సంబంధించి పిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది ప్రతి స్టేట్లో కూడా, వాళ్ళు దానికంటూ కొన్ని ప్రికాషన్స్ తీసుకుని స్కబ్బర్స్ వాడడము ఇలా కొన్ని చేస్తూ ఉంటారు. ఒక నార్మల్గా చేసేవి చెప్తున్నాను, అంటే ఏవైతే ఇప్పుడు ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటటువంటి ఎమిషన్స్ అయితేనేమి ఫీమ్స్ అయితేనేమి ఉంటాయి, ఓకే, వాటిని తెలుసుకోవడం కోసం ఆ పాయింట్ చెప్పాను. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మనకందరికీ అది లేకపోతే ఉండలేము, అవునా కదా? ఏంటది ఇలా ఉన్నది, కాస్త ఇలా అనండి క్లారిటీ వచ్చి, అవునా? వాటర్ కదా, వాటర్ చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ చెప్పనా, మీకు కూడా తెలుసు. ఇప్పుడు మన ప్రపంచపటం మీరు ఎవరైనా చూసారా, ఎంత వాటర్ ఉంది ప్రపంచపటం, ఎవరు చూడలేదా ఎంత వాటర్ ఉంది? మొత్తం వాటరే కనిపిస్తుంది, అవునా? భారతదేశం అందులో ఇంత ఉంటుంది, ప్రపంచపటం ఇంత ఉంటుంది, వాటర్ చూస్తే ఇంత ఉంటుంది, అవును కదా? అవునా? మరి ఆ వాటర్ తాగడానికి ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడట్లే? మరి ఆ వాటర్ని మనం ఏ విధంగా వాడుతున్నాం ఒకసారి ఆలోచించుకోండి. మీ ఇంటిలో మీరు వాటర్ని ఏ విధంగా వాడుతున్నారో ఒక్కసారి ఆలోచించేయండి. మన చుట్టూ నీరు ఉంది కానీ త్రాగడానికి ఉపయోగపడుతుందా? లేదే, త్రాగడానికి ఉపయోగపడట్లే నీరు, కానీ చూడడానికి కన్నుల చుట్టూ ఉంది, ఏంటి ఉపయోగం? మరి మనం త్రాగే నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి ఆలోచించేయండి. మనం త్రాగే నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కసారి ఆలోచించేయండి, ఎవరైనా టైప్ చేయండి కాకపోతే. అసలు మనం త్రాగడానికి, ఎస్, అండర్ గ్రౌండ్, సూపర్బ్. ఇంకా అండర్ గ్రౌండ్ కాకుండా ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? అసలు మనం త్రాగే నీరు, మనం త్రాగడానికి ఉపయోగపడే నీరు మనకి ఎక్కడి నుంచి వస్తుంది?
ఏంది ఎవరు టైప్ చేయట్లేదు? ట్రై చేయండి పోనీ. అండర్ గ్రౌండ్ లో ఉన్న చాలా చాలా తక్కువ వాటర్ నాన్న, చాలా తక్కువ, 1% కూడా లేదు. తెలుసా మీకు ఆ విషయం? అండర్ గ్రౌండ్ లో ఎంత పర్సెంట్ ఉంది? 1%. ఎస్, రెయిన్ వాటర్. ఇంకా అంటే రెయిన్ వాటర్ అంటే మీరు ఇంటిమించుగా నదులు ఇవన్నీ చెప్పుకోవచ్చు. సముద్రం అంటే మరిలే చాయిస్. సముద్రంలోకి వెళ్ళామంటే ఉప్పే, ఇంకా మోవటమే లేదు, దాని జోలికి పోయేదే లేదు. కనుక మనం నదుల ద్వారా అయితేనేమి, ఏవైతే మన లోకల్లో ఉంటాయి కదా చిన్న చిన్న నదులు, నదులు కానీ సరస్సులు కానీ, అదేవిధంగా గ్రౌండ్లో ఉన్న వాటరు. ఈ వాటర్ పర్సెంట్ ఎంత ఎవరికైనా తెలుసా? ప్రపంచ పాఠంలో అయితే ఇందాక చెప్పిండు ఎవరు, అనుజ్ఞ ఎవరు చెప్పారు 70% వాటర్ అని. ఇప్పుడు వాటర్ విషయానికి వద్దాం. వాటర్ 100% ఉందనుకుంటే ఆ 100%లో మనం త్రాగడానికి ఉపయోగపడే నీరు ఎంత పర్సెంట్ ఎవరైనా చెప్పండి? ఎవరైనా సరే 21. దేవుడా, త్రాగడానికి ఉపయోగపడే వాటర్ 5 above 3% డీప్ గా. ఎస్, 2 to 3% నాన్న. అలాని 3 అని అన్ను, అలాని 2 కాదు, అటు ఇటుగా ఉంటుంది. ఓకేనా? ఆ 2 to 3% లో మేజర్గా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నది కేవలం 0.89, అది నియర్లీ 1% అనుకోండి. ఓకేనా? రిమైనింగ్ 2% ఏదైతే ఉందో అది ఘనీభవించింది. ఏ విధంగా ఉంది? ఘనీభవించంటే మంచు రూపంలో ఉంది. ఏ విధంగా ఉంది? మంచు రూపంలో ఉంది, ద్రవ రూపంలో లేదు. ద్రవ రూపంలో ఉన్న వాటర్ మనకి మనం త్రాగడానికి ఉపయోగపడేది అది ఎక్కడైనా ఉందంటే అది కేవలం భూగర్భ జలాల్లో మాత్రమే ఉంది. ఈరోజు 777 కోట్ల మంది మన ప్రపంచ జనాభా త్రాగడానికి ఉపయోగపడే నీరు ఏది అంటే అది భూగర్భ జలం మాత్రమే. మరి ఇంత భూగర్భ జలం పడ్డే కనీసం ఒక వ్యక్తి 3 లీటర్ల వాటర్ తీసుకున్న 770 కోట్ల జనాభా ఎంత నీటిని తీస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. ఓన్లీ త్రాగడానికే నేను చెప్తున్నా, అవి కాకుండా మనం ఇంకా ఎన్నిటికి వాడుతున్నాం ఒక్కసారి ఆలోచించేయండి అన్న మీరందరూ కూడా. ఈరోజు ఇంత నీరు భూగర్భ జలాల నుంచి నదుల నుంచి మనకు వస్తుందంటే దానికి ప్రధాన కారణం ఏంటి? ఒకనకప్పుడు మన తాతలైతేనేమి, మన పూర్వీకులు అయితేనేమి ఏం చేశారంటే వాళ్ళు భూగర్భ జలాలని పెంచారు. ఏ విధంగా పెంచారు? విపరీతంగా చెరువులు ఉండేవి, నదులు ఉండేవి, సరస్సులు ఉండేవి ఇంటి దగ్గర. అంతేకాకుండా ఎన్నో ఇంటి దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఏంటి, ప్రతి వీధిలో కూడా రోడ్డు, ప్రతి ఇంతరవ ప్లేస్ కనబడిన ఖాళీ ప్లేస్ అక్కడ కూడా సిమెంట్ వేసి కప్పేస్తాం. మరి భూమిలోకి వర్షపు వాటర్ ఎప్పుడు ఇంకుద్ది? ఎక్కడ పడితే అక్కడ కట్టడాలు లేచిపోతున్నాయి విపరీతంగా, ఇంకుడు గొంతలు తవ్వే పరిస్థితి లేదు. ఒకనకప్పుడు మన తాతలు, మన పూర్వీకులు భూగర్భ జలాలని పెంచారు. ఆ రోజు అలా ఆ విధంగా సేవ్ చేయడం వల్ల ఈరోజు మనం ఉన్నటువంటి సుమారు 800 కోట్ల జనాభా కూడా ప్రతిరోజు త్రాగడానికి 3 లీటర్లు వాడుతున్నాం. మిగిలిందంతా వదిలేయండి, మన స్నానాలకైతేనేమి, బట్టలు ఉతకడానికి అయితేనేమి, మన ఇంటి దగ్గర చేసేటటువంటి చిన్న చిన్న కార్యకలాపాలు అయితేనేమి, వీటన్నిటికి సుమారుగా 40-50 లీటర్లు ఒక వ్యక్తి ప్రతిరోజు వాడతారు. అవునా? అవునా కాదా? అంత నీటిని వాళ్ళు వాడడానికి మనం ఈరోజు వాడుతున్నాం బిచ్చలవిడిగా. మరి దాన్ని మనం తగ్గించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడు సారీ నాన్న, సారీ, నేను యాక్చువల్గా హాస్టల్లో ఉన్నాను, మీ అందరికీ తెలియదు కదా విషయం. కొంచెం డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది, బట్ ఇప్పుడు నా రూమ్మేట్ బయటికి పోయిండు, ఐ కెన్ గెట్ హ్యాపీ. ఓకేనా? మీకు కూడా హ్యాపీ. అయితే నాన్న, వాటర్ అనేది ఇంతలా వాడుతున్నాం కదా మనం, దానికి ప్రధాన కారణం ఆ రోజు మన పూర్వీకులు దాన్ని భూగర్భ జలాల్లో జలాలను పెంచడం వల్లనే.
ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే వెచ్చల విడిగా బోర్లను వేస్తున్నాం, పంట పొలాల్లో బోర్లను వేస్తున్నాం. కారణం ఏంటంటే నదీ జలాలను మనం కాపాడుకోలేకపోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే నేను ఒక మాట చెప్పగలను మీకు, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసినారని చెప్తారు మన నాయకులు. మరి ఎందుకయ్యా ఇన్ని రోజులు కట్టించుకోలేదు? ఒక ప్రాజెక్టు కట్టడానికి ఇన్ని రోజులు పడుతుందే మీకు, అటువంటి ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలి? ఏ ప్రభుత్వమైనా సరే, నేను ఈ ప్రభుత్వమని అన్నా అంటే ప్రాజెక్టులు కట్టడాలి, వాటర్ని అనేది మనం ఆదా చేయాలి, నీటిని వర్షపు నీటిని ఆదా చేసుకోగలగాలి. ఈరోజు చాలామంది రైతులు బోర్లను వేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, దానికి కారణం ఏంటంటే ప్రాజెక్టులు లేకపోవడం వల్లనే. చిన్న ఎగ్జాంపుల్గా చెప్పినట్లయితే సుమారుగా 20,000 చెరువులు ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లోనే. నేను తెలంగాణ గురించి కూడా చెప్పట్లా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా 20,000 చెరువులు ఉన్నాయి. 20,000 చెరువుల్లో ఈవేళ అన్ని చెరువులను కూడా మంచిగా, ఎందుకంటే నన్న మీ అందరికీ చెప్తున్న విషయం, చెరువులన్నీ కూడా కబ్జాలకు గురైపోయాయి. అవునా కాదా? మీ గ్రామంలో ఉన్న చెరువులైతేనేమి, నదులైతేనేమి, సరస్సులైతేనేమి, ప్రతీది కూడా మనం కబ్జాలకు గురే చేస్తున్నాం. ఈరోజు చెన్నైలో వరద వచ్చింది, దానికి కారణం ఎవరు? నది ఉండాల్సిన ప్లేస్లో మనం మన కట్టడాలను కొడుతున్నాం. మరి మనం ఎలా ఉండేది? మా ఇళ్ళపైకి వరద వచ్చింది అంటారు, ఎందుకు రాదు? తప్పు చేసింది ఎవడు? మనమే కదా. అవునా కాదా? మనకి నచ్చినట్టు మనం చెరవలను కబ్జా చేసి చెరవల్లో ఇల్లు కడతాం, నదులను కబ్జా చేసి నదుల్లో మధ్యలో రోడ్లు వేస్తారు, నదులలో ఇల్లు కడతారు, ఫ్యాక్టరీలు కడతారు. ఈ విధంగా మనం ఆక్రమించేసి మా మీదకి నదీ జలాలు వచ్చాయంటే తప్పు ఎవరిదవుతుందన్న ఒకసారి మీరే ఆలోచన చేయండి. అవునా? మరి ఆ విధంగా మనం చేసుకుంటూ పోతే ఎటువంటి విపత్తులు రావా? మరి 100% వస్తాయి. ఇప్పుడు అదే పరిస్థితి, అటువంటి నది ఆ ఉన్న ఆ కాస్త నదిలో కూడా ఈ విధంగా మనం కట్టేస్తూ పోతూ ఉంటే ఇక ఉన్నటువంటి రెయిన్ వాటర్ ఏదైతే వస్తుందో ఆ రెయిన్ వాటర్ మనం ఎక్కడ స్టోర్ చేసుకోగలుగుతాం? వనరులు ఉన్నాయి. భారతదేశం అనేది సుసంపన్నమైనటువంటి దేశం, ఎన్నో వనరులు ఉన్నటువంటి దేశం. కానీ దాన్ని మనం చాలా విధాలుగా తెలిసి తెలియక మనం వాటిని వాడుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఏ విధంగా అంటే ఈ విధంగా మనం పడుతున్నటువంటి ఇబ్బందిని మనం ఏ విధంగా రెక్టిఫై చేయగలమంటే, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, రైతులు అనేది విపరీతంగా బోర్లు తీస్తున్నారని, దాన్ని కాకుండా వాళ్ళ గ్రామాలలో మీరు మీ తాతయ్య మీ తల్లిదండ్రులకి చెప్పండి, మీ గ్రామాల్లో ఉన్న చెరువుల్ని బాగు చేయమని చెప్పండి. ఎప్పుడైతే ఆ చెరువుల్ని బాగు చేయగలుగుతారో ఆ విధంగా వర్షపు నీరు అనేది మనం ఆదా చేసి స్టాక్ చేయొచ్చు. అక్కడ ఆ తర్వాత దాన్ని కొన్ని ఎకరాలకి, వేల ఎకరాలకి పంట భూమికి మనం వాటర్ని ఇవ్వచ్చు. అవునా కాదా? ఇవ్వగల కదా. ఏదైతే వాటర్ మనం స్టోర్ చేసుకున్నామో, స్టోర్ చేసుకున్న వాటర్ని మళ్ళీ మనం పంటలోకి వదలాలంటే ఆ విధంగా కూడా విద్యుత్ శక్తిని మనం సంపాదించవచ్చు, పొందొచ్చు. ఇన్ని విధాలుగా మన దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయన్న వాటన్నిటిని మనం వాడుకోవాలి. అయితే ఈ విధంగా జరిగినటువంటి వాటర్ అనేది మనం వృధా చేస్తున్నాం అన్నాను కదా. ఎన్ని విధాలుగా వృధా చేస్తున్నాం అంటే మన ఇళ్లలో ట్యాబ్లు మీ అందరికీ తెలిసినన్న, మీ అందరికీ తెలుసు ఎంతో, అసలు ఎంతలా వాడతారంటే ఇంకా లెక్కలేనంతగా వాడతారు. మీ ఇళ్లలో స్నానాలు చేసేటప్పుడు అయితేనేమి, మీ ఇంటి దగ్గర ఏమైనా సామాన్లు క్లీన్ చేసుకున్నప్పుడు కానీ, ఇలా చాలా విధాలుగా వాటిని మనం రిడ్యూస్ చేయగలగాలి. అంతేకాకుండా వాటిని ఎలా చేయాలి ఏంటి అనేది మనం మాట్లాడుతాం. ఇంకా అడిషనల్గా ఏంటంటే పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ చాలా చాలా విధాలుగా అవుతుంది. అవునా? ఆ పొల్యూషన్ కూడా మనం రిడ్యూస్ చేయగలగాలి. అది ఎలా ఏంటి అనేది ఒక 4-5 పాయింట్లు మీకు చెప్తాను, అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే మనం మన ఇంటి దగ్గర నుంచే మనం దాన్ని మొదలు పెట్టాలి. సరే, అయితే ఏం చేయాలి దానికోసం? చాలామంది స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారు, ట్యాప్ని ఓపెన్ చేసేసి వదిలేస్తారు. అవునా? రెగ్యులర్గా మనం చేసేది అదే కదా. మనం ఏం చేయాలి అలాంటప్పుడు? మనకు అవసరమైన నీటిని మాత్రమే ట్యాప్ ద్వారా పట్టుకుని రిమైనింగ్ అయిపోయిన వెంటనే దాన్ని మనం క్లోజ్ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు అనూగ్నాకి వాళ్ళ మదర్ చెప్తుంది, తల్లి ఈ సామాన్లన్నీ
కడిగి పెట్టు అని. ఏం చేస్తాడంటే ఒక రెండు డబ్బులతో ఫుల్గా వాటర్ తీసుకొని అందులోనే ఇంకా అందులోని ఇందులోని అన్ని చేసేసి ఒక మూడు డబ్బులు వాటర్ వాడుతుంది. ఏమంటే అమ్మా నేను క్లీన్ చేశాను అని. ఒక్క విషయం తల్లి నువ్వు అమ్మ అంటావా మమ్మీ అంటావా? నాకు టైప్ చేయండి. ఇక్కడ అమ్మాని మమ్మీ అని పిలిచేవారు. మమ్మీ శంకరక్క ఏంటిది? అయ్య బాబోయ్ అక్క నువ్వు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి. మరి చేస్తారా లేదా? ఓకే దాన్ని మీరు డిలీట్ చేయండి. ముద్దుగా మన తెలుగు భాషను వాడండి. ఎందుకయ్యా ఇంగ్లీష్ భాష? మనకి ఇంగ్లీష్ వాడిని మనం తన్ని తరిమేసి దగ్గర 75 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ వాడిది మనకెందుకు? సార్ మీరు మరి మీ పేరు ఇంగ్లీష్లో రాసుకొని రనగలరు మీరు? మీరు అలాంటి వాళ్ళు అన్న అంటారు. కొన్ని మానేద్దాం నాన్న, అన్నీ మానేస్తే ఎలా? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను ఏమని, పొల్యూషన్ ఇన్ని విధాలుగా జరుగుతుంది, మనం చేయగలిగేది చేద్దాం, వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేస్తారని చెప్పాను కదా, అందుకే ఇప్పుడు మనం చేయగలిగేది మనం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో ఇలా క్లీనింగ్ పెట్టింది కదా అనూజ్ఞ, నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పాను తెలుసు మీ అందరికీ? అమ్మ ఉంటుందా మమ్మీ ఉంటుందా తెలియక మా అమ్మ చెప్పింది కదా అని సన్నానని ఈ విషయం చెప్పాను మీకు. ఓకే అయిపోయింది ఇంకా దాన్ని వదిలేయండి. అయితే క్లీన్ చేయమంటారు కదా అని అన్ని అన్ని డబ్బులు వేస్ట్ చేస్తూ కడగకుండా వాటర్ కన్జంప్షన్ ఆ విధంగా తగ్గించాలి. అంతేకాకుండా వృధాగా పోతున్న ట్యాప్స్ ఉంటాయి మీ వీధుల్లోనైతేనేమి, మీ పాఠశాలలో అయితేనేమి, ఏవైనా కార్యాలయాల దగ్గర అయితేనేమి, ఎక్కడైనా మనం బయటికి వెళ్ళే ఏ ప్లేస్లోనైనా సరే ఏదైనా ఒక దీన్ని ట్యాపుల దగ్గర ఇలా వేస్ట్గా వాటర్ పోతుందంటే దాన్ని కూడా మనం ఒక బంగారంలో చూసి దాన్ని ఆపే పరిస్థితి మనలో రావాలి. ఇది మనలోనే కాదనన్న, మనం మన ఫ్రెండ్స్కి చెప్పాలి, మన రిలేషన్కి చెప్పాలి, అందరికీ చెప్పాలి, మోటివేట్ చేయాలి. ఇది అంద మనందరి బాధ్యత. ఎందుకంటే అది బంగారం కంటే విలువైనది. ఎందుకంటే ఒక రైతు ఒక 500 అడుగులు బోరు తీసాడు అనుకోండి, వాటర్ పడలా, 500 అడుగులు బోరు తీయడానికి సుమారుగా 3 లక్షలకు వచ్చాయి ఉంటుంది. వాటర్ పడలేదంటే మరి బంగారమే కదా. అప్పుడు బకెట్ నీరు వస్తే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినందుకు బకెట్ వాటరు అంటే అది బంగారమేనా? కనుక మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆ విధంగా మనం తగ్గించే ప్రయత్నం అనేది చేయాలి. ఇంకా అంతేకాకుండా అడిషనల్గా పొల్యూషన్ అనేది వాటర్ ఏం చేస్తామంటే మనం మన ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలు అయితేనేమి, చూడండి చాలా ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు అయితేనేమి చాలా వరకు మనం వాటిని ఎండలోకి సముద్రాల్లోకి అయితేనేమి లేదా నదుల్లోకి అయితేనేమి మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల 2 ప్రమాదాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం అవి త్రాగడానికి ఉపయోగపడదు, అది పక్కన పెట్టండి. ఇంకోటి ఏంటంటే మనలాగే బ్రతికే సముద్రంలో కొన్ని జీవరాశులు ఉంటాయి, మీరందరూ చూసే ఉంటారు. ప్లాస్టిక్తో ఉన్నటువంటి ఒక కవర్ని తినడం వల్ల ఒక చేప కొంగో ఏదో ఒకటి చచ్చిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదు. అవి మనలాంటి జీవులే కదా, మనతో పాటు ఈ భూమి పైన ఉన్నవే కదా, వాటిని మనం మంచిగా చూసుకోవాలా లేదా? అవునా? కనుక మనం ఆ ప్రయత్నం కూడా చేయాలి. దాన్ని కూడా నియంత్రించడానికి మన వంతు సహాయం మనం చేస్తూనే ఉండాలి. ప్లాస్టిక్ నియంత్రణ గురించి ఇందాకే చెప్పాను కదా, టిఫిన్ అనేది ఏదైతే ఉందో అక్కడ. అలాగే మార్కెట్లకు వెళ్ళేటప్పుడు కూడా ప్లాస్టిక్ బ్యాగులు బదులుగా జ్యూట్ బ్యాగులను వాడండి. మన అందరికి తెలిసినవే నాన్న, రెగ్యులర్గా మనం చేసేవి కొంచెం ఇంప్లిమెంట్ చేస్తూ మీరు ముందు మారండి. మీతో పాటు మీ స్నేహితులను మార్చండి, మీ బంధువులను మార్చండి. తద్వారా మనం అందరము ఆనందంగా ఉండగలుగుతాం. ప్లాస్టిక్ అనేది నేడు విపరీతంగా వాడకం పెరిగిపోయింది లెక్కలేనంతగా. మీ ఇళ్లలో ప్లాస్టిక్ బాటిల్ బదులు కాపర్ బాటిల్ వాడండి. కాపర్ అంటే తెలుసు కదా, రాగి బాటిల్ వాడినట్లయితే రాగి పాత్రలో ఉన్నటువంటి నీరు రాత్రి మనం పడుకునే ముందు అందులో వేసి పొద్దున్న లేచి అవి తాగితే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది, 100 సంవత్సరాలు బతుకుతారంట, పెద్దల మాట అది. ఓకేనా? ఆ విధంగా మనం చేద్దాం. ఓకేనా? మ్యాక్సిమం మనకు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేద్దాం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎంతమందికి కోకోకోల, పెప్సీ, థమ్సప్, ఫ్రూటీ, లస్సీ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇష్టమైన వాళ్ళు లేకపోతే మీ అందరికీ థమ్స్అప్ నేను చూపిస్తాను, ఎందుకు నాకు కూడా అవంటే ఇష్టం ఉండదు. దాని ప్లేస్లో అలా తాగడం కంటే ఒక మంచి కోకోనట్ తాగండి. దానివల్ల ఒక రైతుకు ఉపయోగం, మీ ఆరోగ్యానికి కూడా. ఒక సెలైన్ పెడితే కనీసం 100 రూపాయలు ఖర్చు అవుతుంది, డాక్టర్కి ఓపీ అని చెప్పి 200 ఇవ్వాలి.
అదే మీరు ఒక కొబ్బరి బొండం కొడుతున్నటువంటి ఒక రైతు దగ్గరికి వెళ్ళి, లేదా ఆ కొబ్బరి బొండం అమ్మేటటువంటి ఒక వ్యాపార వారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక బొండం తాగినట్లయితే దానికి డబల్ మీకు ఆరోగ్యం వస్తుంది. అంతేకాకుండా ఫార్మర్స్ ని కూడా మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. ఓకేనా? మీరు అందరు కొబ్బరి బొండం తాగండి. అంతేకాకుండా మీ ఇంటి దగ్గర స్వచ్ఛంగా తయారైనటువంటి స్వచ్ఛమైనటువంటి మజ్జిగను తాగండి. లెమన్ లెమన్ వాటర్ తాగండి. దీనికి మించినవి ఏవి కావు నాన్న. ఈ థమ్స్ అప్, పెప్సీ, కోకో కోలా ఇవన్నీ వాడు మనకు పెంచేవాడైతే కాదు, మనల్ని ముంచేవాడు. ఎందులో ముంచేవాడు? మనల్ని ఆరోగ్యవంతులను కాస్త అనారోగ్యం చేసేది, తప్ప అదేది కూడా మంచిది కాదు. ఎస్, హాట్ వాటర్. మరీ ముఖ్యంగా చెప్తున్నాను నాన్న, ఇది వర్షాకాలం కదా, కనుక మీరు అందరూ ఏం చేయాలనంటే గోరువెచ్చని నీరు తాగడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, హాట్ వాటర్. ఓకేనా? ఎవరైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే వాటికి ప్రాధాన్యత ఇస్తే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే డెంగ్యూ ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటినీ మీరు కొంచెం దూరంగా ఉండే వాళ్ళు అవుతారు. ఓకేనా? ఈ విధంగా పొల్యూషన్ అయితే, వాటర్ పొల్యూషన్ అయితే జరుగుతుందని మాట్లాడుకుంటున్నాం కదా, మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇలా చెప్పుకుంటూ కూడా చాలా ఉంటాయన్న పొల్యూషన్లో, ఎందుకంటే ఇది ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో మనం తెలుసుకోవాల్సిన మాత్రమే తెలుసుకుందాం, రిమైనింగ్ అని మనం వదిలేద్దాం. ఓకే? అయితే ఈ సముద్రంలో ఉండేటటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో అయితేనేమి, ఈవెన్ ఇందాక నేను చెప్పాను ఏమని, ఒక టిఫిన్ తీసుకుని వస్తే ఆ టిఫిన్ ఏం చేస్తాం మనం, ఆ కవర్లన్నీ బయట పారవేస్తాం. బయట పారేస్తే అందులో ఉన్నది ఏంటి, ఫుడ్ ఐటమ్ కదా, ఎంతో కొంత ఉంటుంది కదా, అది మీ వీధిలో వెళ్ళేటటువంటి ఒక ఆవు తింటుంది. ఉదాహరణ మీ కళ్ళెదిరిగే జరిగేదే, సముద్రంలో అంటే మీరు చూసి ఉండరు, కళ్ళెదిరి జరిగే ఒక ఉదాహరణ మాట్లాడుకుందామా. మీ వీధిలో ఉన్నటువంటి ఒక ఆవు అది తింటే దానికి ఏమవుతుంది, అది డైజెస్ట్ అవుతుందా? మరి ప్లాస్టిక్ కవర్ కదా తినేది, అది చట్నీ తీసుకొచ్చింది ప్లాస్టిక్ కవర్లోనే కదా, డైజెస్ట్ అవ్వదు. ఏమవుతుంది, ఆ గోవు ఆ తర్వాత చనిపోయే పరిస్థితి వస్తుంది. ఒక గోవే చనిపోతే అదే పరిస్థితిలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఏ జీవులైతేనేమి, చేపలు అయితేనేమి, తాబేళ్ళు అయితేనేమి, ఏవైనా ఒకసారి మీరు ఆలోచించేయండి, ఈ విధంగా ఎంతో ప్రమాదం ఉంది. ఆ విధంగా మనం ప్లాస్టిక్ను కూడా తగ్గించడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. దాని ప్లేస్లో జూట్ను వాడండి, లేదా పేపర్ బ్యాగ్స్ వాడండి. ఈవెన్ మీరు మార్కెట్కి వెళ్ళినా సరే మీ ఇంటి దగ్గర మీ అమ్మకి చెప్పో, మీ నాన్నకి చెప్పో, ఒక జూట్ బ్యాగ్ తీసుకొని వెళ్ళండి. చాలామంది ఏం చేస్తారంటే ఒక హాఫ్ కేజీ బెండకాయలు కొంటారు, అక్కడో పాలు తింటారు, ఒక కేజీ వంకాయలు కొంటారు, అక్కడో పాలు తింటారు. ఇలా కాకుండా మనం ఒక జూట్ బ్యాగ్ను వాడి వాళ్ళందరికీ, మీరు మీలో ముందు ఒకటి కావాలని చాలామంది అంటారు, అందరికీ లేనిది నాకెందుకు లే, ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరు ఎలా ఉన్నా నేను మాత్రం ఈ విధంగా ఉంటాయని ముందుకు పొండి. మీకంటూ ఓ ప్రత్యేకత అవసరం. ఎన్నడైతే మీరు ఆదర్శంగా వాళ్ళకి నిలుస్తారో, ఏం అప్పుడు సపోజ్, ఇప్పుడు నువ్వు ఇప్పుడు సపోజ్ శంకరక్క ఉంది, శంకరక్క చేస్తుంది, తను చేస్తుంది, నేను కూడా చేస్తా అని ఒక ఆలోచన రావచ్చు కదా. పాజిటివ్గా థింక్ చేయండి ఒకసారి. వాడెవడో చేయట్లేదు, మనకెందుకు, మనం చేద్దాం, మనం తప్పు చేయట్లే కదా. మీకు స్టార్టింగే చెప్పాను ఏమని, మనం మంచి చేద్దాం, 10 మందికి మంచిని పంచుదాం. ఈరోజు గంపా నాగేశ్వర గారు మనకి అద్భుతమైన క్లాసులు ఇస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు ఏం తినాలి, ఏమి ఆడాలి, ఏ విధంగా చదువుకుంటే మనకి బ్రెయిన్కి ఎక్కుతుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, అసలు మన బంధాలు బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఎటువంటి స్టోరీస్ చదవాలి, ఎటువంటి పోయమ్స్ చదవాలి, ఓకేనా, మనకి డిజిటల్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, అసలు దాన్ని మనం ఏ విధంగా వాడాలి డిజిటల్ రంగంలో, ఇలా చాలా విషయాలు గంపా నాగేశ్వర గారు మీకు ఎందుకు నేర్పిస్తున్నారు ఫ్రీగా. అది కూడా మీరు ఒక 200 రూపాయలు జస్ట్ డొనేషన్ చేశారు అంతే, అవునా కదా? కనుక మనం కూడా మన గురువు గారు గంపా నాగేశ్వర గారు ఏ విధంగా అయితే మీ అందరికీ ఈవేళ ఒక అద్భుతమైన ఒక పర్టికులర్గా ఒక దీన్ని పెట్టుకొని మీ అందరికి మంచి క్లాసులు అందిస్తున్నారు, అదేవిధంగా మీరు కూడా 10 మందికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ విషయాలను షేర్ చేయండి. వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడిచేటట్లు మీ వంతు ప్రయత్నం చేయండి. ఓకేనా? ఆ విధంగా ఏదైతే మనం ముందుకు పోతాం అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే 100% వస్తుంది నాన్న, ఎవరైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే. సరేనా? అయితే
ఈ వాటర్ పొల్యూషన్ అనేది ఈ సముద్రాల్లో అయితే నదులలో అయితే వీటన్నిటిలో కూడా ఇన్ని విధాలుగా జరుగుతుంది కదా. వాటన్నిటిని మనం రిడ్యూస్ చేయడానికి ఏం చేయాలి? ప్లాస్టిక్ అనేది వాడకాన్ని మనం వీలైనంత వరకు తగ్గించగలగాలి. ఇంతే కాకుండా ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు ఉంటాయి, వాటిని అయితే శుద్ధి చేయడానికి వాటికి కూడా ఒక పర్టికులర్గా ఒక ఇది ఉంటుంది, ఒక కంట్రోల్ బోర్డు అనేది. అదేవిధంగా శుద్ధి చేసే కర్మాగారాలు ఉంటాయి, వాటి ద్వారా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం చేయాల్సింది ఏంటో మనం చెప్పాను కదా, అవన్నీ మీరు ఫాలో అవ్వాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్. మీ అందరికీ తెలిసిందే, బాగా ఇష్టమైంది అవునా? చాలా చేస్తారు. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, మంచి డీజేలు పెట్టి డాన్సులు చేయాలి, అదో పండగ. ఆ దిక్కుమాలిన రంగులు ఉండే తలపైన మొత్తం ముఖం పైన రాసుకొని డాన్సులు చేయాలి, అదొక పండగ అవునా? కనుక మనం వాటికి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే శబ్ద తీవ్రత పెరిగినట్లయితే మన చెవిలో ఉన్నటువంటి కర్ణభేరి అనే ఒక సున్నిత పొర ఏమవుతుంది, మనల్ని చెవిటి వారిని చేస్తుంది. అటువంటి పరిస్థితి మరి మనకు అవసరమా? మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీ బావ ఎవరైనా సరే మీ రిలేషన్లో అలాంటి వాటిని ఎంకరేజ్ చేసినట్లయితే వాటిని వద్దు అని మీరే చెప్పగలగాలి. సపోజ్ మీరు ఒక కారు మీద ఎక్కడికైనా వెళ్తున్నారు, ట్రాఫిక్లో ఒక అంతరాయం వచ్చింది, ఓ ఆర్న కొడతా ఉంటారు అవునా? దాన్ని కూడా మనం తగ్గించాలి. తగ్గించాలి కదా, అసలు కొట్టకూడదు, ముందోడు వెళ్తే మనం వెళ్తాం కదా వెనక. ఈ విషయాన్ని కూడా మీరు మీ స్నేహితులకు చెప్పాలి. పొల్యూషన్ పొల్యూషన్ ఏదైనా సరే వీలైనంత వరకు తగ్గిద్దాం. నేనేమంటాను, మొత్తం మనం తగ్గించలేం. మనకి చేతనైంది చేద్దాం, అది 1%, 2%, 3%, అదంతా తర్వాత విషయం. ముందు మనం చేద్దాం, తర్వాత వేరే వాళ్ళకి చేయమని చెప్పాం ఓకేనా? ఈ విధంగా, ఎందుకంటే మన చెవి ఎక్కువ శబ్దాన్ని వినలేదు. అంతేకాకుండా సౌండ్ పొల్యూషన్ అనేది డీజేలు ఇవన్నీ కాకుండా టీవీ సౌండ్ ఏవ వాహనాలు కాకుండా ఇంకా చాలా విధాలుగా కూడా జరుగుద్ది. వాటికి సంబంధించి ఏవైతే సైలెన్సర్స్ ఉంటాయో, సౌండ్ సైలెన్సర్, వాటిని వాడుకోవచ్చు. కానీ మన చేతిలో ఉన్న ఇవే కాబట్టి మనం వీటి వరకు క్లియర్ చేద్దాం. ఇక ఫైనల్ గా వచ్చేసరికి అంటే సాయిల్ పొల్యూషన్. ఈ సాయిల్ పొల్యూషన్ నిజంగా కోపంగా అనాలో తెలియదు, వేరే విధంగా అనాలో నాకైతే తెలియదు, కానీ చాలా మంది రైతులు మట్టి కాలుష్యానికి కారకులు రైతులే. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజు భూమి కలుషితం అవుతుంది అంటే దానికి చాలా మంది కారకం రైతులే. కారణం ఏంటంటే నూతన వంగడాలు, హైబ్రిడ్ రకాలను పండించడం కోసం గులుకులు అంటాడు, కార్బన్ మోనాక్సైడ్లు అంటాడు, ఇవంటాడు ఇవంటాడు ఎరువులు, డిఏపి, గ్రోమోర్, ఏవి ఓ ఎరువులు వేస్తారు దానికి. కనుక మీరు మీ తాత తండ్రులు మీ నాన్నలకు అందరికీ చెప్పండి ఒక్క మాట, సేంద్రియ ఎరువులను వాడమని చెప్పండి. మీ ఇంటి దగ్గర పశువులతో తయారయ్యేటటువంటి ఎరువులు ఏవైతే ఉంటాయో, పశువుల పేడలతో వాటితో తయారు చేసే ఎరువులు ఉంటాయి, పచ్చి రొట్టె ఎరువులు ఉంటాయి. పచ్చి రొట్టె అంటే మీ అందరికీ తెలిసిన మొక్కల్ని ముందుగా పెంచి వాటిని మనం కట్ చేసి వాటిని ఎరువుగా చేస్తారు, పచ్చి రొట్టె ఎరువు అంటారు, అది చాలా మంచిది ఓకేనా? ఆ విధంగా మనం ఎరువుల్ని తయారు చేసే పరిస్థితిని మనం మన ఫార్మర్స్ కి తెలియజేయాలి. రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించాలి, ఎందుకంటే రసాయన ఎరువులు వాడినట్లయితే ఆ ఫుడ్ మనకి మళ్ళీ పాయిజన్. ఒకనకప్పుడు వర్షం పడితే మన ఇంటి ముందు ఎన్నో పాములు వెళ్ళేవి, ఈవెన్ వానపాములు కూడా వెళ్ళేవి, తాబేళ్ళు వెళ్ళేవి, కప్పలు వెళ్ళేవి. ఇప్పుడు అవన్నీ ఎక్కడైనా ఉన్నాయా? మీరు ఎక్కడైనా చూస్తున్నారా? చాలా అరుదైపోయాయి. కారణం ఏంటి? వంగడాలు పేరు చెప్పి ఏవేవో రసాయనిక ఎరువులు మనం ఈ భూమి పైన చల్లుతున్నారు. రసాయన ఎరువులు చల్లడం వల్ల ఏమైతుంది? పొలంలో ఉన్నటువంటి వరి నాట్లు కోసం మన రసాయన ఎరువు చల్లినట్లయితే అది కాస్త ఆ భూమిలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న జీవులు ఉంటాయో వాటిపైన వాటి ప్రభావం చూపుతుంది. ఇందాక మీకు చెప్పాను ఏమని, బయట ప్రదేశాల్లో నక్కలు ఇటువంటివి ఏవి లేవనే దానికి కారణం ఇదే. ఇటువంటి రసాయనికమైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల కలుషితం ఎక్కువగా జరిగిపోతుంది. మనం తినే ఫుడ్ ఒకటి పక్కన పెట్టండి, దానికంటే ఎక్కువగా రెట్టింపు భూమి కాలుష్యం జరుగుతుంది ఈ విధంగా. కనుక మనం
దాన్ని తగ్గించడానికి మన యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన తల్లిదండ్రులు కానీ, మన తాతలకు కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఈ విషయాన్ని తెలియజేసి సేంద్రియ ఎరువులు వాడేట్టు మన ప్రయత్నం మనం చేద్దాం. సేంద్రియ ఎరువులు మన ఇంటి దగ్గరే తయారు చేయొచ్చు. ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇందాక శంకర్ అక్క ఒక మెసేజ్ పెట్టింది, ఏమని, ఇంటి దగ్గరే మంచి వెజిటబుల్స్ మనం తయారు చేసుకోవచ్చు అని. ఎస్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తయారు చేస్తారు కూడా, ఆ విషయం నాకు తెలుసు. మరి దీనికి ఎరువులు ఎక్కడి నుంచి ఏంటంటే, మీ ఇంటి దగ్గర రెండు డస్ట్బిన్లు పెట్టండి, ఒకటి తడి చెత్త అని ఒకటి పొడి చెత్త అని పెట్టుకోండి. మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, మీరు ఎక్కడికో వెళ్ళొద్దు. మరి తడి చెత్తలో ఏమి వేయాలి, ఉల్లిపాయ తొక్కలను వేయండి, గుడ్లను వేయండి, వేస్ట్ అయిపోయిన ఫుడ్ని వేయండి, ఇదంతా తడి చెత్తే. పొడి చెత్తను సెపరేట్ చేసి, తడి చెత్తను సెపరేట్ చేసినట్లయితే ఈ తడి చెత్త అనేది మన ఇంటి పెరట్లో నాటినటువంటి ఏవైతే చిన్న చిన్న వెజిటబుల్స్ ఉంటాయో వాటన్నిటికి మంచి ఎరువుగా ఇది వాడచ్చు. మీరు పొడి చెత్త ఏదైతే ఉందో, మీరు మున్సిపాలిటీలో ఉన్నా, గ్రామ పంచాయతీలో ఉన్నా, పంచాయతీ వాళ్ళు వీక్లీ వన్స్ కానీ లేదా రెండు రోజులకు ఒకసారి కానీ వస్తూ ఉంటారు. వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి అది ఇవ్వండి, వాళ్ళు దానికి ఫర్దర్గా ఒక ప్రాసెస్ చేస్తారు. ఏదైతే తడి చెత్త ఉందో దీనివల్ల మీరు మీ ఇంట్లో మంచి మంచి విత్తనాలు వేసుకోవడం వల్ల ఇంటి పెరట్లో చాలా పండించవచ్చు నాన్న. అయితే అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటే నేనేం చెప్పలేను. మీరు పల్లెటూరులో ఉండి ప్లేస్ ఉన్నట్లయితే పర్లేదు, ఈవెన్ అపార్ట్మెంట్లో ఉన్నా చేయొచ్చు. బట్ కాకపోతే మీరు అనుకున్నంత ప్లేస్ ఉంటే, లేకపోతే మనం ఏం చేయలేం. ఓకేనా? ఈ విధంగా మనం చేయడం వల్ల మనం కూడా స్వచ్ఛందంగా, ఈ ఎవరో మెసేజ్ పెట్టారు స్వచ్ఛ భారత్ అని, ఎస్, దానికి మనం సపోర్ట్ ఇచ్చి చేసేవాళ్ళం కూడా అవుతాం. ఈవెన్ గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది, వాటికి మనం అందరం కూడా మద్దతు తెలిపి ముందుకు నడిపించాలి. వాడు చేయట్లేదు, మనం చేయట్లేదు, అది వేస్ట్. వాడు చేసినా చేయపను, ముందు మనం చేద్దాం, మనం చూసి వేరే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో వచ్చేటటువంటి ఇలా చెత్త ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేయడం వల్ల మన ఇంటి వెనకే మంచి పంటలు పండుతున్నాయా లేదా? ఇప్పుడు నేనే ఒక వంకాయ పండిస్తున్నాను అనుకోండి, వంకాయ పంట పండిస్తూ దానికి ఏం చేశాను, ఏదో పురుగు వచ్చిందని చెప్పి నాకు నచ్చినటువంటి పురుగుల మందులలో దాన్ని కొట్టాను. ఈ రోజు కొట్టాను, పురుగు మందు కొట్టడం అయిపోయింది, రేపు తీసుకొచ్చి మార్కెట్లో పెడితే మీరు తీసుకెళ్ళి కొనుక్కొని తింటారు. ఓకేనా? ఏం పర్జన్య నువ్వు చెప్పు, ఇప్పుడు నేను అది కొన్నింది నువ్వు తిన్న వల్ల ఏమవుతుంది నీకు? ఆరోగ్యానికి మంచి వస్తుందా? అది మంచి చేయదు కదా. కనుక మనం ఆ పరిస్థితిని విడనాడి మన ఇంటి దగ్గర తయారైనటువంటి సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఉపయోగించి మన ఇంటి దగ్గర మంచి ఆహార పంటలను మనమే పండించుకోగలగాలి. ఎప్పుడైతే అలా మనం పండించుకుంటామో మనం మరింత ఆరోగ్యవంతులుగా ఆనందమైనటువంటి జీవితాన్ని మనం పొందగలం. అంతేకాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏదైతే ఈ సాయిల్ పొల్యూషన్ సంబంధించి ఉందో, ఓకేనా, మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్కి విషయాన్ని చెప్పి ఇలా దీన్ని కంట్రోల్ చేయాలి. అంతేకాకుండా వానపాములు ఉన్నాయి తెలుసా, కంపోస్ట్లో చాలా ఉపయోగపడేవి. మీ అందరికీ పాయింట్ అవసరంలా కానీ నేను జస్ట్ తెలుసుకొని చెప్తాను. WDC అని ఒకటి ఉంటుంది, వేస్ట్ డికంపోజర్ అంటారు దాన్ని. ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిల్ని మంచి ఒక పదార్థంగా, మంచి ఎరువుగా తయారు చేయడం కోసం అవి వాడతారన్నమాట. WDC అని, జీవామృతం ఏదో అంటారు సార్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ WDC అనేది కరెక్ట్, అది ఫిక్స్. దాని ద్వారా మనం మంచి మంచి ఎరువుల్ని, ఏవైనా ఒక ఇలాంటి ఈ తడి చెత్త అనేది మనం పోగు చేసిన తర్వాత దానిలో ఒకటి రెండు డ్రాప్లు అందులో వేసినట్లయితే, పాలలో పెరుగు చుక్క వేసినట్టు, అదంతా మంచి కంపోస్ట్గా మారేది మీకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా కూడా మనం సాయిల్ పొల్యూషన్ని అరికట్టచ్చు. ఓకేనా? ఇంతే కాకుండా నాన్న, ఇది మీకు మనం చేసేవి, ఇది మనం చేయకపోవలసినవి కూడా ఇంకోటి ఉన్నాయి. అదేంటంటే, ఈ ఏదైతే ఇప్పుడు మన ఫ్యాక్టరీస్ నుంచి కొన్ని కొన్ని వ్యర్థాలు వస్తాయి, ఓకేనా, ఆ వ్యర్థాలన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు సాయిల్లోకి రిలీజ్ చేస్తారు. అంటే సరైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేకైతేనేమి, స్టోరేజ్ సిస్టమ్ లేకైతేనేమి, కొంత సాయిల్లోకి వెళ్ళి ఆ విధంగా కూడా సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది. బట్ దాన్ని మనమేం చేయలేం, దానికంటూ ఒక కంట్రోల్ బోర్డు ఉంటుంది, వాళ్ళు చేయగలిగేది అది. బట్ మీకు తెలుసుకోవడం కోసం ఆ పాయింట్ చెప్పాను, మన వరకు మనం చేయగలిగేది ఇది నాన్న. ఈ విధంగా మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకో రెండు పాయింట్లు చెప్తాను, ఇవి రాసుకొని మనము ఈ సెషన్ ఎండ్ చేద్దాం. అయితే ఆ రెండింటిలో ప్రధానమైనది ఏంటంటే, ఇందాకే చెప్పాను ఏమని, సహజ వనరులను మనం కాపాడుకోవాలి అని. అందులో ప్రధానంగా ఇంధనం ఒకటైతే, రెండోది ఏంటంటే విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ. ఓకేనా? మనం ఇప్పుడు నేను నా రూమ్లో ఉన్నాను, ఫ్యాన్ వేసాను, లైట్ వేసాను, ఓకే,
నేను రూమ్లో లేను, బయటకు పోతున్నాను, ఏం చేయాలి? ఏం చేయాలి? వాటిని వెంటనే ఆపేయాలి. మనకి అవసరం లేదు అనుకునేటప్పుడు మనం వాటిని బంద్ చేసే పరిస్థితి రావాలి. అంతేకాకుండా ఏదైతే ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఉందో దాన్ని దాని ఇది పవర్ తగ్గించి ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు అంతే అంత ఎల్ఈడి సిస్టమ్ కదా, నార్మల్గా కన్జంప్షన్ ఎక్కువయ్యేవి కాకుండా తక్కువ వాడేవి కూడా మనం వాడడానికి మన చేతనైన ప్రయత్నం మనం చేయాలి. అంతేకాకుండా అనవసరమైనటువంటి వాడకం ఎక్కడున్నా సరే, ఈవెన్ మన కళాశాలలో మనం చదువుకున్న పాఠశాలలో ఉన్నా ఓకేనా, మన స్కూల్స్లో కూడా ఖాళీగా ఏంది రూమ్లో ఒక్కడే కూర్చుంటాడు, ఫ్యాన్లు అన్నీ వేస్తాడు, 10 ఫ్యాన్లు తిరగతా ఉంటాయి అవునా. మనకు వాటిని కూడా మనం తగ్గించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే బొగ్గు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ దొరకవునన్న గ్యాస్, అర్థమైందా? వీటన్నిటిని మనం ఎంత పొదుపు చేసి వాడుకున్నట్లయితే మనకి అంతే మంచిది. ఈ విధంగా మనం వాటర్ని అయితేనేమి ఇలాంటి ఏవైతే హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి వీటిని కూడా మనం తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేసి మనం ముందుకు పోవాలనేది ఈరోజు ప్రధాన ఉద్దేశం. ఓకేనా, ఈ విధంగా ఈరోజు నేను క్లాస్లో చెప్పినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు చేయగలిగే చిన్న చిన్న పనులని మీరు చేయండి, మీ స్నేహితులతో చేయించండి, మీ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్పి మనం ఈ బతికేటటువంటి మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి మన అందరం కూడా ఏం చేద్దాం, సమిష్టి పోరాటం చేద్దాం. ఓకేనా, అందరు రెడీయా? మరి చేద్దామా, ఈవేళ నుంచి అందరం పాటిద్దామా? గుడ్. ఇంకొక విషయం, ఈరోజు మీరు ఏం చేస్తారంటే నా కోసం పని చేసి పెట్టాలి, పెడతారా? మరి మీ ఇంటి మీ పరిసర ప్రాంతాల్లో మీ మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడ కానీ సరే ఒక మంచి మొక్కని, ఒక పండ్ల మొక్కను కానీ ఒక నీడనిచ్చే మొక్కను కానీ నా కోసం ఈరోజు మీరు రేపు, ఈరోజు అంటే ఈరోజు కాదు అనొచ్చు సార్, ఇప్పుడు ఆల్రెడీ 7 అయింది ఇప్పుడు ఎట్లా నాటుతాం సార్, రేపు మీరు నాటి మీకు గుర్తుగా ఒక ఫోటో తీసి గ్రూప్లో పెడతారో లేదా మీ ఫేస్బుక్ కానీ ఏవేవో ఉంటాయి కదా అందులో కానీ ఎక్కడో దారి పెట్టుకోండి. అది రేపు పొద్దున పెద్దదవ్వాలి, పెద్దదై చెట్టు బాగా పెరిగినాక నీకు ఎన్ని విధాలుగా ఉపయోగపడాలో ముందే చెప్పినా నేను. ఏంటి, నీడగా ఉపయోగపడాలి, ఉయ్యాలైతే ఉయ్యాల కోసం ఉపయోగపడాలి, అది పెరిగి పెద్దదే పండుగ నీకు ఉపయోగపడాలి, ఇన్ని విధాలుగా ఉపయోగపడాలి. కనుక మీరు దానికి ఈరోజే రేపు ఉదయమే మీకు నచ్చిన మొక్కను తీసుకొచ్చి నాటండి. దాన్ని చూసిన ప్రతిరోజు మీరు నేను గుర్తు రావాలి మీకు. ఓకేనా, మరి అందరు చేస్తారా? మరి నేను కూడా రేపు మీకోసం ఒక మొక్కను నాటిస్తా ఇంటి దగ్గర. పలానా బ్యాచ్కి నేను పలానా రోజు క్లాస్ చెప్పానండి. ఓకే ఓకేనా, మీ అందరికీ ఈరోజు క్లాస్ బాగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను.